క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. ఈ పాఠం పేరు వినగానే చాలామందికి ఆశ్చర్యం వేస్తుంది అని నాకు తెలుసు. ఎందుకంటే క్రీస్తు ఎవరో మనకు తెలుసు, శోధకుడు ఎవరో మనకి తెలుసు. క్రీస్తు అంటే ఈ ప్రపంచానికి వచ్చిన దేవుని కుమారుడు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుని చేత ఏర్పరచబడినవాడు. దేవుని సంకల్పానుసారం కన్యమరియ గర్భాన ఈ భూమి మీద పుట్టి అనాది కాలము మొదలుకొని ఏ సంగతులైతే మరుగు చేయబడ్డాయో వాటిని ఈ ప్రపంచానికి తెలియచెప్పిన మహాజ్ఞాని, మహామేధావి ఆయన క్రీస్తు. ఆ క్రీస్తుకే బోధ చేయగలిగిన వాడు ఎవరు? శోధకుడా. శోధకుడు అనగానే అపవాది. అనేక మందికి బోధ చేసి తన బోధనల చేత అనేక మందిని మార్చిన క్రీస్తుకు బోధ చేసే శక్తి ఎవరికైనా ఉంటుందా? ఒక శోధకుడు, ఒక అపవాది క్రీస్తుకు బోధ చేశాడా? ఇది ఈరోజు మనం పాఠంలో ఆలోచించబోతున్న అత్యంత ఆసక్తికరమైన వాస్తవమైన సంగతి. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు గురించి మీకు తెలియనిది కాదు. ఆయన యూదులలో జన్మించాడు, యూదునిగా జన్మించాడు. ఆ తరువాత 12 ఏళ్లకే తన జ్ఞానంతో ఆనాటి బోధకులను, శాస్త్రులను హడలెత్తించినవాడు అని మీకు తెలుసు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత 30వ ఏట నుండి దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ తన బోధనలతో వేల మందిని ఆకర్షించిన అతి శక్తివంతమైన వాడు యేసుక్రీస్తు. అప్పటికే యూద సమాజంలో ఎందరో బోధకులు, శాస్త్రులు, పరిషయులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఉండగా ప్రజలు వీరిని విడిచి మరీ యేసుక్రీస్తు వైపు వెళ్ళారు. ఈరోజు అనేక సంఘాల నుంచి వారి పాస్టర్లను కూడా వదిలేసి మనమంతా జయశాల గారి ప్రసంగాలకు ఎలా వస్తున్నామో ఊరికే రావడం లేదు కదండి. ఎంతో బలమైన వాక్యం కనుక జయశాలి గారి మాటలు, జయశాలి గారి వాక్యం మరో చోట లేదు గనక. అందుకే మన ఊర్లను, మన సంఘాలను, మన సేవకులను సైతం విడిచిపెట్టి రావడానికి ఇష్టపడ్డాం. కారణం ఆయన మాట. ఆ మాటకే ఆకర్షితులయ్యాం. ఒకరోజు వేల మంది ప్రజలు కూడా ఆయన మాటకు ఆకర్షితులయ్యారు. ఆనాటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, పరిషయులను కూడా విడిచిపెట్టారు. ఎంతగా అంటే ఆనాటి శాస్త్రులు, పరిషయులు యేసుపై ఈర్ష్యా ద్వేషాలు పెంచుకొని చివరికి చంపడానికి సిద్ధపడ్డారు. అంటే కారణం వేల మంది ప్రజలు ఆయన వెంబడించి ఆయన వైపు వెళ్ళారు గనక ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయారు. ఆయనకు ప్రజల్లో వచ్చిన పాపులారిటీని తట్టుకోలేకపోయారు. ఇంతగా ప్రజలు ఆయన వైపు తిరగడానికి కారణం ఒక్కటే, ఆయన బోధ. ఆయన బోధ అండి. ఎంత బలీయమైన బోధ చేశాడో మచ్చుకు ఒక సందర్భం మీరు చూడగలిగితే మచ్చుకు. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 45వ వచనం నుండి ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును, పరిషయుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు? రాత్రి సందర్భాన్ని మీరు చదివారు. కొంతమంది ప్రధాన యాజకులు బంట్రౌతులను కొందరిని పంపించారు యేసుక్రీస్తు దగ్గరకు.
ఆయన ఎక్కడ ఉన్న నిమిషాల మీద అరెస్ట్ చేసి తీసుకొని రావాలి, వెళ్ళిరండి అని పంపించారు. అలా వెళ్ళిన పంట్రౌతులు యేసును బంధించకుండానే తిరిగి తమను ఎవరు పంపించారో వారి దగ్గరికే వచ్చేశారు. పంపిన వాళ్ళు అడుగుతున్నారు బంట్రౌతుల్ని, బంట్రౌతులు అంటే పోలీసులు, మీరెందుకు ఆయనను తీసుకొని రాలేదు, మీరెందుకు తీసుకురాలేదు? దానికి వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా అండి? ఆ బంట్రౌతులు ఏం చెబుతున్నారంటే, మేము ఎందుకు తీసుకురాలేదో తెలుసా, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదు. తీసుకురాకపోవడానికి కారణం ఏంటి అంటే, ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడు ఎన్నడును మాట్లాడలేదు. అంటే ఎందుకు తీసుకురాలేదంటే, వాళ్ళు తీసుకొద్దామనే వెళ్ళారు, అరెస్ట్ చేద్దామనే వెళ్ళారు. ప్రజలలో ఉన్నాడు, మాట్లాడుతున్నాడు, అయిపోయిన తర్వాత ప్రజల్లో గందరగోళం ఎందుకు అనుకున్నారేమో. కాసేపు ఆగారు, ఆయన మాటలు విన్నారు. ఆయన మాటలు విన్న వీరికండి మారు మనసు వచ్చేసింది. ఇంత మంచి మాటలు చెబుతున్న ఈయనను అరెస్ట్ చేయడం ఏమిటి? ఇంత మంచి మాటలు చెబుతున్న ఈయనను అరెస్ట్ చేస్తే చంపేస్తారు. ఇలాంటి వ్యక్తి ఈ ప్రపంచానికి అవసరం. మనుషులు బాగుపడాలంటే ఇలాంటి వ్యక్తి కావాలి. దేవుని గురించి ప్రకటిస్తున్న ఈయన కావాలి. కనుక ఒకటే నిర్ణయం తీసుకున్నారు, అరెస్టు చేయకూడదు, ఆయన్ని మనం ఏమనకూడదు, బంధించకూడదు. ఒకవేళ బంధించకపోతే, తీసుకువెళ్ళకపోతే తమ ఉద్యోగ బాధ్యతను, ధర్మాన్ని నెరవేర్చని వారు అవుతారు. చెప్పిన మాట వినకపోతే రాజరిక వ్యవస్థ ప్రాణమైనా పోవచ్చు, ఉద్యోగం అయినా పోవచ్చు. వీరికి తెలుసండి, చెప్పిన పని, అప్పగించిన పని చెయ్యకపోతే ప్రాణమైనా పోతుంది లేదా ఉద్యోగమైనా పోతుంది. ఏదైనా జరగనివ్వండి, సిద్ధపడిపోయారు. ఈ మహానుభావుణ్ణి అరెస్టు చేసి మా చేతులతో చావుకు అప్పగించే కంటే, ఈ మహానుభావుని కోసం మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా ఉద్యోగం పోయినా పర్వాలేదు, మేము ఏమైపోయినా పర్వాలేదు అని ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. పోలీసులు అనగానే కాస్తంత కఠినంగా ఉంటారు మీకు తెలుసు. ఇంతటి కఠిన హృదయులు కూడా యేసు మాటలకు మారారు అంటే, యేసు మాటలు ఎంత బలీయంగా ఉన్నాయో మీరు ఆలోచించండి, ఎంత బలీయంగా ఉన్నాయో. అంతవరకు ఎందుకండి, యేసుక్రీస్తు బోధ చేసినప్పుడండి 3 దినాలు ఆహారం మర్చిపోయారు, నీళ్లు మర్చిపోయారు. 3 దినాలు మనం 2 గంటలు సబ్జెక్ట్ చెబితే చాలండి, ఎప్పుడు ముగించేస్తారో ఆకలి అవుతుంది. 2వ పాఠం 1/2 గంట గడిచిన తర్వాత అందరి చూపులు అటువైపు తిరుగుతుంటాయి, అందరి చేతులు ఇలా లేస్తుంటాయి వాచికెళ్ళే. 2 గంటలు మనుషులను కూర్చోబెట్టడమే కష్టమవుతుంది కదా, 3 దినాలు మహానుభావుడు ఏం చెప్పి 3 దినాలు కూర్చోబెట్టాడండి? అది ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, ఆకలి దప్పులు మరిచిపోయేంతగా ఏం చెప్పగలిగాడు? అంటే ఆయన బోధ ఎంత బలీయమైందో మీరు ఆలోచించండి. భోజనమే మర్చిపోయారండి బోధకు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన బోధన సామర్థ్యము పటిమ సామాన్యమైనది కాదండి, చిన్నది కాదు. ఈరోజు బోధన ప్రపంచం ఉంది కదండి, విద్యా ప్రపంచం, పిల్లలకు పాఠశాలల్లో నేర్పే పాఠాలు. పిల్లలకు పాఠాలు చెప్పడానికి ముందుగా టీచర్స్కి ట్రైనింగ్ ఉంటుందండి, బీఎడ్ లాంటిది, బీఎడ్. ఈ బీఈడిలో కొన్ని బోధనా పద్ధతులు నేర్పిస్తారు, పిల్లలకు ఎలా బోధ చేయాలి, ఎలా బోధ చేస్తే పిల్లలు అర్థం చేసుకోగలరు, పిల్లలకు ఎలాగూ పాఠాలు చెప్పాలి. బోధనా పద్ధతులు కొన్నింటిని ప్రవేశపెట్టారు. వాటిలో ఒక ముఖ్యమైన 2 పద్ధతులు ఉన్నాయండి. ఆ పద్ధతులు సింపుల్ టు కాంప్లెక్స్, నోన్ టు అన్నోన్ అంటారు. బోధ చేయడంలో, పిల్లలకు బోధ చేయడంలో ఒక మంచి పద్ధతులు ఈ 2, సింపుల్ టు కాంప్లెక్స్. అంటే తేలికైన విషయాన్ని చెప్పటం ద్వారా కష్టమైన విషయాలను అర్థం చేయించవచ్చు.
తేలికైన విషయాలు ఉదాహరణగా చెప్పటం ద్వారా కష్టమైన విషయాలను అర్థం చేయించవచ్చు. ఇది సింపుల్ టు కాంప్లెక్స్ పద్ధతి అంటారు. రెండవది నోన్ టు అన్నోన్, తెలిసిన ఒక విషయం ద్వారా తెలియని ఒక విషయాన్ని నేర్పించవచ్చు. ఈ పద్ధతిని ఉపయోగించి పిల్లలకు పాఠ్యపుస్తకాలు తయారు చేశారండి. అందులో చిన్నపిల్లలకు 1వ తరగతి వారికి లేదా ఎల్కేజీ వాళ్లకు పాఠ్యపుస్తకాలు తయారు చేసి అందులో అక్షరాలు నేర్పిస్తున్నారు. అమ్మ అనే పదం, అమ్మ అమ్మ అన్న పదం దగ్గరండి అమ్మ బొమ్మ వేస్తారు. ఆ బొమ్మ క్రిందే అమ్మ అన్న పదం రాస్తారు. ఎందుకు ఇలా వ్రాశారు అని అంటే వీడికి అమ్మ తెలుసు. ఏం తెలీదు? ఆ అమ్మ అనే అక్షరాలు తెలీదు. ఇప్పుడు వీడికి అక్షరాలు నేర్పించాలి, అమ్మ అనే పదం నేర్పించాలి. ఈ తెలియని అమ్మ అనే పదం నేర్పించడానికి తెలిసిన అమ్మ బొమ్మ వేశారు. తెలియని అమ్మ అనే పదం నేర్పించడానికి తెలిసిన అమ్మ బొమ్మ వేశారు. ఇప్పుడు సులువుగా పైన అమ్మ బొమ్మ చూస్తే ఇది అమ్మ అని సులువుగా నేర్చుకుంటాడు. ఈ పద్ధతిని పెస్టాలజీ అనే ఒక ఆయన ప్రవేశపెట్టాడండి అని వాళ్ళు చెబుతారు. కానీ అసలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది పెస్టాలజీ కాదండి, యేసుక్రీస్తు. తెలిసిన ఒక సంగతిని చెప్పి తెలియని సంగతులు చెప్పడం, తేలికైన ఒక సంగతిని చెప్పి కష్టమైన దాన్ని నేర్పించడం, ఈ పద్ధతిని అసలు భూమి మీద ప్రవేశపెట్టింది యేసుక్రీస్తు అండి. ఎందుకంటే ఆయన బోధన మీరు ఒకసారి ఆలోచించండి, ఏ బోధలో చూసినా మనకు తెలిసిన ఒక ఉదాహరణ చెబుతాడు, తెలియని పరలోకపు సంగతులు నేర్పిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఎందుకు చూడమన్నాడు? పైన పక్షిని చూసి కింద మషాలా నోరమని కాదు, మనం చేసే పని అది. మన వాళ్ళు ఎంత టాలెంటెడ్ అంటే పైన పక్షిని చూస్తాడట, ఇక్కడ మషాలా అంటే ఏంటి, దాన్ని కొట్టేద్దామని తినేద్దామని, అది దొరుకుతుందని గ్యారంటీ. ఆకాశ పక్షిని చూడమంది ఫ్రై చేయమని కాదు, అవి ఎలా బ్రతుకుతున్నాయో, అవి విత్తవు, వాటికి వరినాట్లు ఉండవు, కోత మెషిన్లు ఉండవు, కూలి ఇవ్వడం ఉండదు, మిల్లులు ఉండవు, కష్టం ఉండదు, కానీ బ్రతుకుతున్నాయా లేదా? అవి ఎలా బ్రతుకుతున్నాయో చూపించి దేవుడు మిమ్మల్ని ఎలా బ్రతికించగలడో పాఠం చెబుతున్నాడు. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. నీకు తెలిసింది చెట్టు, తెలియనిది ఆయన రాకడా. ధనవంతుడి గురించి మాట్లాడుతూ ఇతడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడని చెప్పాలి. నీకు అర్థం కావడానికి ఒంటే సూది బెజ్జం, సూది బెజ్జము నీకు తెలుసు, ఒంటె కూడా నీకు. ఈ సూది బెజ్జంలో ఆ ఒంటె దూరేస్తుందంటే ధనవంతుడు కూడా ఒంటెలా ఉన్నాడు. పరలోక రాజ్యం ఎలా ఉంది? ద్వారం సూది బెజ్జంలా ఉంది. ఇప్పుడు మనకు బాగా అర్థమైంది, అమ్మ అంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ పద్ధతిని పెస్టాలజీ పెట్టాడని ఎవరు చెప్పారండి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఉపయోగించిన పద్ధతి ఇది. పెస్టాలజీ కాపీ కొట్టాడు, కాపీ కొట్టాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, తన బోధనా సామర్థ్యంతో ఆ రోజు ప్రపంచాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు యేసుక్రీస్తు. అందుకే 5000 మంది, 10000, 5000 మంది, 7000 మంది భోజనాలకు, ఒకసారి 7000, ఒకసారి 5000, ఇలా వేల మంది సంఖ్య ఆయన వైపు వచ్చారంటే ఎలా బోధించాడు మీరు ఆలోచించండి. అందుకే శత్రువులైనానండి, శత్రువులైనా బోధకుడా అని సంబోధించక తప్పలేదండి యేసుక్రీస్తుని. శాస్త్రులు పరిచయులు వీళ్ళకి యేసుప్రభు అంటే పడదు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఏమని సంబోధించవలసి వచ్చేది తెలుసండి? బోధకుడా, బోధకుడా అని అడుగుతారు. ఒక ఆర్టిస్ట్ అండి మరొక ఆర్టిస్ట్ గొప్పవాడంటే ఒప్పుకోడండి. ఒక కళాకారుడు మరో కళాకారుడిని గొప్పవాడంటే ఒప్పుకోడు, పడకపోతే ఊరికే పై మాటకు అంటుంటారు. ఒక బోధకుడు మరొక బోధకుడిని ఒప్పుకోవడం అంటే చాలా కష్టం. ఆ రోజు శాస్త్రులు పరిచయులకు అసలు యేసుక్రీస్తు అంటే పడదు. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఏమని సంబోధించవలసి వచ్చేది? బోధకుడా, నీవు పరలోకం నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. తప్పలేదండి. దీనిని బట్టి యేసుక్రీస్తు ఎంత బలంగా బోధ చేసేవాడో మీరు ఆలోచించాలి. ఇలాంటి వాడికి ఎవరైనా బోధ చేయగలరండి? ఈయనే మాస్టర్. మీకు తెలుసు కదండి మత్తయి సువార్త 23వ అధ్యాయం ఆయన ఏమన్నాడు,
మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం. మీరు గురువులు అని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఎందుకు? ఆయనలా బోధించిన వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు గనక. పైగా ఆయన బోధించిన బోధనలనే అందరూ ఆధారం చేసుకున్నారు గనక. మహాత్మా గాంధీకి ఆయన బోధలే ఆధారం, మహాపురుషులందరికీ ఆయన బోధలే ఆధారం, షేక్స్పియర్కి ఆయన మాటలే ఆధారం, ఏమండి పెస్టాలజీకి ఆయన బోధలే ఆధారం, ఐన్స్టీన్కి ఆయన బోధే ఆధారం, ఐజాక్ న్యూటన్కి ఆయన బోధే ఆధారం. అందరికీ విద్యను అనుగ్రహించిన వాడెవరు? యేసుక్రీస్తు. విద్యా బోధన చేసిన వాడెవరు? యేసుక్రీస్తు. కనుక గురువు ఎవరవుతారు? క్రీస్తు అక్కడే. కనుక ఈ భూమి మీద ఎవ్వనికి మీరు గురువు అని పేరు మీ ఎవ్వరికి పెట్టకండి. ఎందుకంటే ఎవరైనా నా బోధ నుంచే జ్ఞానం చెప్పాలి. జ్ఞానం చెప్పిన శాస్త్రవేత్త అయినా లేదా మంచి మాటలు చెప్పాడు అనుకుంటున్న రచయితలైనా ఎవరైనా నా మాటల నుంచి చెప్పాలి. అందుకే మీ గురువు ఎవరో తెలుసా? మరొకండి మీరు గురువు అనకండి, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అంత మంచి బోధకుడా? అవునండి. మరి ఇంత మంచి బోధకుడికి బోధ చేయగలరా? ఎవరు చేయగలరు? కానీ ఒకడు మాత్రం బోధ చేశాడంటే వాడే అపవాది, శోధకుడు, సాతాను. చూడండి ఆ సందర్భాన్ని మీరు. మత్తయి సువార్త 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుండి యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న అనంతరం అపవాది చేత శోధించబడడానికే ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడు. మీకు తెలుసు 40 దినాలు ఆహారం లేదు, నీళ్లు లేవు, ప్రార్థన ప్రార్థన ప్రార్థనలతో ఉన్నాడు. ఆయన ఆకలి కొనగా ఆ పిమ్మట ఏం జరిగింది? 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట. 40 దినాలు అంటే అరణ్యంలో 8 దినాలు ఉన్నాడు, నెల మీద 10 రోజులు ఆహారం లేదు, నీళ్లు లేవు, ఆకలి కొన్నాడు. ఆయన ఆకలి కొన్నాడు. యేసుక్రీస్తుకి ఆకలి ఉందా? ఉందండి. ఆయన శరీరంతో ఉన్నాడు, ఆయన మనిషిగానే ఉన్నాడు, ఆయన మానవాకారంతోనే ఉన్నాడు. ఆకలి ఉంది, దప్పికుంది, కష్టం ఉంది, బాధ ఉంది, కోరిక ఉంది, అన్నీ ఉంటాయి. మన శరీరానికి ఏమున్నాయో ఆయనకి అన్నీ ఉన్నాయి. ఆకలి కొన్నాడు. ఆకలి కొనిన వెంటనే ఎవరు వచ్చారు చూడండి? ఆశోధకుడు ఆయన యుద్ధకు వచ్చి 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండేసరికి ఆకలి ఆకలి ఆకలి. అప్పుడు సాతాను వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు చూడండి, నీవు దేవుని కుమారుడవైతే. ఏమండి ఎలా మాట్లాడుతుందో చూసారా? నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుకో. ఎందుకు? ఎందుకు? నీకు ఆకలి అవుతుంది కదా. ఏమంటే యేసుక్రీస్తుకు ఆకలైంది. యేసుక్రీస్తుకు ఆకలైతే రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినాలనే ఆలోచన యేసుక్రీస్తుకు రాలేదా? ఐడియా రాలేదా? యేసుక్రీస్తుకు ఆకలైతే సాతానుకు జాలి వేస్తుందా? దీనికి ఏమైనా జాలిగా ఉందా? ఆలోచించండి మీరు. సాతాను యేసు ఆకలి కొనినప్పుడు వచ్చింది. ఆకలి కొనినప్పుడు దీని ప్లాన్ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. ఎప్పుడు? ఏషావును పడవేయాలి. ఎప్పుడు రావాలి? ఆకలి. మనిషికి ఏది బలహీనతో ఆ బలహీనతను ఉపయోగించుకోవడం దీనికి అలవాటు. మనిషి ఎలాంటి వాడంటే ఆకలి కోసం హత్య చేసే స్థాయికి కూడా మనిషి వచ్చేసాడు. హత్యనే చేయగలడు, ఏదైనా చేయగలడు. అడిగితే నేరం నాది కాదు ఆకలిది అంటాడు. అంటే ఆకలి కోసం నేరమైనా చేయగలడా? అంటే మనిషి ఆకలిలో ఏదైనా చేయగలడన్న ఈ నిజం వాడికి తెలిసింది. అందుకే కాయా ఆహారాన్ని చూపించే హవ్వను పడగొట్టాడు. ఆహారాన్ని చూపించి అదే ఆహారాన్ని చూపించి ఏషావును పడగొట్టాడు.
ఇప్పుడు యేసుక్రీస్తు కోసం ట్రై చేస్తున్నాను, నీకు ఆకలి అవుతుంది కదా, నీకు ఆకలి అవుతుంది, ఆకలి అయితే అంత జాలి నీకు. ఒకవేళ యేసుక్రీస్తుకు మీద జాలి పడితే రొట్టెలు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదండి. ఇది యేసుక్రీస్తు అంటే జాలి అయితే, ఆకలితో ఉన్నాడని జాలి పడితే రొట్టెలు తెచ్చివ్వచ్చు కదా. ఏమంటుందండి, ఈ రాళ్ళు, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళని చూపిస్తుంది, దానికి అంత ఆట అయిపోయిందండి. ఎవరైనా ఆకలి అవుతుందంటే అయిగో రాళ్ళు రొట్టెలు చేసుకొని తినంటే ఎలా ఉంటుందండి మనకి. ఎవరైనా ఆకలి అవుతుందని వెళ్ళి అడిగామనుకోండి, ఆ రాళ్ళను చూపించి రాళ్ళను రొట్టెలు చేసుకొని తినడానికి మనల్ని అంటే ఎలా ఉంటుందండి. అదే రాయితో వాడి పళ్ళన్నీ రాళ్ళగొట్టాలనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తుని ఏమనుకుందండి, ఇది ఎంత జోకర్గా అనుకుందండి. పైగా దాని మోటివేషన్ చూడ ఎలాగుందో, మోటివేషన్ ఏ టీచర్ అయినానండి పాఠం చెప్పేటప్పుడు మోటివేషన్ ఉంటుందండి పాఠానికి. ఏ టీచర్కైనా ఒక పాఠం చెప్పాలనుకోండి, విద్యార్థుల మధ్యకు వెళ్ళిపోయి పాఠం పేరు టకటక బోర్డు మీద రాసేసి వెంటనే పాఠంలోకి రంగంలోకి దూకిందనుకోండి, ఒక్కడికి కూడా అర్థం కాదు. మరేం చేయాలి, టీచర్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే మోటివేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, చాలా అవసరం. నేను సైన్స్ మాస్టర్నండి, సైన్స్ టీచర్ని. నేను ఎలా పాఠం చెప్పామండి తెలుసండి, వాడికి జీర్ణ వ్యవస్థ పాఠం చెప్పాలి. ముందు క్లాసులోకి వెళ్ళి, ఒరే గోపి నువ్వేం తిన్నావు రా ఈరోజు, వాడిని లేపుతాం. మాస్టర్ ఏదో ఇంట్రెస్టింగ్ ఏదో అడుగుతున్నారు, ఏదో చెప్తున్నారు. పిల్లలకి ఎప్పుడు ఇలాంటి ఆసక్తినండి, పాఠం అంటే వాళ్ళు తప్పగా అయిపోతారు. కానీ బయట విషయాలు అడగండి, వాళ్ళని పాఠంలోకి ఎలా తీసుకురావాలి, ఎలాగే నువ్వేం తిన్నావు రానే, కానీ తిండి గురించి అంటే ఇంకా ఆసక్తి వాళ్ళకి. అప్పుడే నోట్లోంచి లాలాజలం ఊరుతూ ఉంటుంది వాళ్ళకి. నేను ఇడ్లీ తిన్నాను సార్ అంటాడు, నువ్వేం తిన్నావురా, నేను ఉప్మా, నువ్వేం తిన్నావురా, ఇలా అన్నీ అడుగుతాం. మీరు బాక్సులు తెచ్చుకున్నారా, తెచ్చుకున్నాం. ఉదయం తిన్నారు కదరా, మరలా ఎందుకు బాక్సులు తెచ్చుకున్నారు, మళ్ళీ ఆకలి అవుతుంది కదా సార్ అంటాడు. మరి ఉదయం తిన్నది ఏమైపోయిందని ఆకలి అవుతుంది ఆలోచనలో పడతారు. మీరు ఉదయం తిన్నది ఏమైందని అడుగుతాను, అరిగిపోయింది సార్ అంటాడు ఒకడు, జీర్ణమైపోయింది సార్ అంటాడు. ఎలా జీర్ణమవుతుందో తెలుసా అని అడుగుతాం, వాళ్ళు తెల్లమొఖాలు వేస్తారు. ఎలా జీర్ణమవుతుందో ఇప్పుడు తెలుసుకుందామని జీర్ణక్రియ బోర్డు మీద రాస్తాను. అప్పుడు వాళ్ళ మైండ్లన్నీ దేని మీద కేంద్రీకృతం అయ్యాయి, పాఠం మీద. అంటే క్లాసులో ఉన్న ఈ 40 మంది విద్యార్థులు, 50 మంది విద్యార్థుల్ని పాఠంపై దృష్టి పెట్టేలా చేయడమే మోటివేషన్. ఇప్పుడు సాతాను కూడా మోటివేషన్ చేస్తాను చూడండి, అది కూడా తిండి దగ్గరే ప్రారంభించింది మోటివేషన్. దాని టార్గెట్ ఏంటి, ఎలాగైనా యేసుక్రీస్తుని పడవేయాలి, వాక్యంలో నుంచి తప్పించాలి, వాక్యం చెప్పాలి. వాక్యం చెప్పడానికి ముందు ఇదిగో చిన్న మోటివేషన్ ప్రారంభించింది, ఆకలి అవుతుందా బిడ్డ అంది. అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా ఏమండి, దాని మోటివేషన్లో కూడా చాలా తెలివి ఉందండి. దాని మోటివేషన్లో కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి. ఆ పదాన్ని ప్రయోగించడం చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే అంది. ఆయన దేవుని కుమారుడో కాదో తెలియదండి ఆయనకి, దానికి తెలుసా తెలీదా. ఆయన దేవుని కుమారుడని దానికి తెలుసు. తెలిసి కూడా తెలుసని ఎలా చెప్పగలం, ఒకసారి దయ్యం పట్టినప్పుడు అవి ఏమని కేకలు వేస్తున్నాయో తెలుసా. చూడండి ఒకసారి మార్క్ సువార్త, అవి ఏమని కేకలు వేస్తున్నాయో చూడండి. మార్క్ సువార్త మొదటి అధ్యాయము 24వ వచనం, మార్క్ సువార్త మొదటి అధ్యాయము 24వ వచనం. వాడు దయ్యం పట్టినవాడు, దయ్యం మాట్లాడుతుంది, నజరేయుడవగు యేసు మాతో నీకేమి, నీవు మమ్మల్ని నశింపజేయుటకు వచ్చితివా, నీ నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు. దయ్యానికి యేసుక్రీస్తు ఎవరో తెలుసా తెలీదా, ఆయన దేవుని వాడని, దేవుని పరిశుద్ధుడని, దేవుని కుమారుడని సాతానుకు బాగా తెలుసు. తెలిసి కూడా ఇక్కడ ఏమంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే. ఈ మాట ఎందుకందో తెలుసా అండి, మనిషిని అనుమానంలోనికి నెట్టాలని. ఈ మాట అనగానే ఏమనిపిస్తుంది మనకైతే, ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదా, కాదా అండి. అయితే అంటుందంటే అర్థం ఏంటి, అనుమానం అంటే ఒక మాటతోనే దేవునికి యేసుక్రీస్తుకి
దూరం చేసేయాలని ఆలోచిస్తుంది చూడండి, తేడా తీసుకురావాలి, వారిద్దరి మధ్య భేదం కలిగించాలని చూస్తుంది. అప్పుడు యేసుప్రభు ఏం ఆలోచించాలి అంటే నా తండ్రి దేవుడు కాదన్నమాట, నేను దేవుని కుమారుణ్ణి కాదన్నమాట అని ఆలోచించాలి. అంతే కదండి దాని టార్గెట్. ఈ పదం ఎందుకు వాడుతుంది పదే పదే? ఆ క్రిందికి వచ్చేసరికి కూడా అదే మాట అంటుంది, నీవు దేవుని కుమారుడు అయితే. ఈ మాట పదే పదే అంటే ఏమైపోతుందండి? మనిషి ఎలాంటి వాడంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే అబద్ధం ఏమవుతుంది? నిజమైపోతుంది. పదే పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే ఏమవుతుంది తెలుసండి? నిజమవుతుంది. ఒక ఆచార్య గారు పాపం ఒక మేకపిల్లను కొనుక్కొని ఇంటికి వెళుతున్నాడట. ఒక శాస్త్రి గారు ఒక 4 దొంగలు ప్లాన్ చేసుకున్నారు, ఎలాగైనా ఈ మేకను మనం కొట్టేయాలి. ఆయన వచ్చే దారిలో 4 ప్రాంతాల్లో నిలబడ్డారు, అక్కడొకడు. మొదటి వాడు, ఏంటండి శాస్త్రి గారు మీరు కుక్కపిల్లని తీసుకెళ్తున్నారు ఏంటండి అన్నాడట. కుక్కపిల్ల అంటావేంటయ్యా, ఇది మేకపిల్ల అన్నాడట. అలా ముందుకెళ్తున్నాడు తిట్టుకుంటూ వాడిని, వేధవా మేకపిల్లను పట్టుకుని కుక్కపిల్ల అన్నాడు అప్రాచ్యుడు. ఏమంటే ఇలా తిట్టుకుంటూ వెళ్ళాడు. ఇంతలోనికి రెండో వాడు కలిశాడు. ఆచార్య గారు, ఏంటండి కుక్కపిల్లని తీసుకెళ్తున్నారు? కుక్కపిల్ల అంటావేంటయ్యా, మేకపిల్ల కదా అన్నాడు. ఇప్పుడు తిట్టడం లేదు, ఆలోచనలో పడ్డాడు. మరలా ముందుకు వెళుతుండే మూడో వాడు, ఆచార్య గారు ఏంటండి కుక్కపిల్లని తీసుకెళ్తున్నారు? మాట్లాడడం లేదు, ముఖమంతా మాడిపోయింది. వాడికి సమాధానం చెప్పకుండా వాడికి వెళ్ళి సీరియస్ చూసి వెళ్ళిపోతున్నాడు. నాలుగో వాడు వచ్చాడు, పూజారి గారు ఏంటండి కుక్కపిల్లని తీసుకెళ్తున్నారు? దాన్ని వదిలేశాడు. ఇంతమంది చెప్పారంటే ఖచ్చితంగా ఇది నా కళ్ళకే ఏదో అయిపోయింది, ఇది కుక్కపిల్ల మేకపిల్ల అనుకుంటున్నాను, నా కళ్ళకేదో అయ్యింది, వదిలేశాడండి. అంతే, ఆ 4 పండగే పండుగ. 4 చెప్పడం వల్ల నిజమేమైపోయింది? అబద్ధమైంది. అబద్ధమేమయ్యింది? నిజమయ్యింది. సాతాను ప్లాన్ కూడా అదే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలండి అనుమానం రాదా? మీ నాన్నే ఆయన అయితే అనండి, ఎవరినైనా ఆయన మీ నాన్నేనా అని 4 సార్లు అడగండి. ఎందుకు ఇలా అంటున్నాడు, నాకు తెలియదు ఏమైనా ఇతరుడికి తెలిసిందా? ఎన్ని అనుమానాలు చుడుముడతాయండి. యేసుక్రీస్తు గనక అన్నిసార్లు నువ్వు దేవుని కుమారుడు అయితే అని రెచ్చగొట్టినా కదలలేదు. అదే మాట డార్విన్ గాండి అంది, నువ్వు దేవుని కుమారుడు అయితే అందే. వాడి ఆలోచనలో పడ్డాడు, నేను కాదు, నేను కోతి కుమారుణ్ణి. చూశారా? అంటే దాని మొదటి పదంలోనే ఎలా కొట్టాలనుకుందో చూసారా? నీవు దేవుని కుమారుడు అయితే, అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించాల. ఏమంటే ఆకలి అయితే ఈ మహాశక్తిని దేవుడు శక్తి ఇచ్చాడు, మానవాతీతమైన శక్తి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు యేసుక్రీస్తుకి? దేనికి ఇచ్చాడండి? అనేకుల రోగాలను తీసి, అనేకులను బాగు చేసి, అనేకులను వాక్యం చెప్పి దేవుని వైపు మళ్ళించాలి. అందుకు ఇచ్చిన ఈ అతీతమైన శక్తిని దేనికి వాడుకోమని రెచ్చగొడుతుంది? ఆఫ్టర్ ఆల్ ఈ కడుపుకు తిండి ఏ? దేవుడిచ్చిన ఈ మహాశక్తిని దేనికి దుర్వినియోగం చేయమంటుంది? ఆకలి కోసమా? ఇప్పుడు అది ఉపయోగించుకోకపోతే ఏమవుతాను? చచ్చిపోతానా? నువ్వు చచ్చిపోతావని రెచ్చగొడుతుంది అతన్ని. ఈ ఆకలిలో, ఇది చెప్పే ఈ మాటల్లో నిజాన్ని మర్చిపోవాలి యేసుక్రీస్తు. అది దాని టార్గెట్. అసలు నిజమేంటి? బైబిల్లో ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఏం చదువుకున్నాడో తెలుసా ఆయన? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, ఆహారం వలన కాదు, దేవుని నోట నుండి వచ్చే, దేవుడు సెలవిచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఎక్కడ చదువుకున్నాడు? ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చు ఆయన నోటి చల్లని మాట వలన నరులు బ్రతుకుతారు. అంతే కదండి, ఆహారం ఉంటే బ్రతికేస్తారా మనుషులు? ధనవంతులు చచ్చిపోతున్నారు ఆహారం లేక చచ్చిపోయారా? చెప్పండి, ఆహారం లేక చచ్చిపోయారా? మనిషి చావుకి ఆహారం లేకపోవడానికి సంబంధం లేదండి. మనిషి ఆహారం ఉన్నంత మాత్రాన బ్రతకడు, ఆహారం లేనంత మాత్రాన చచ్చిపోడు. ఎందుకంటే మనిషి బ్రతుకుతున్నది ఆహారాన్ని బట్టి కాదు, నువ్వు బ్రతకాలి అని దేవుడు ఒక మాట, చల్లని మాట ఆయన ఇస్తే
దేవుని మాటను బట్టి బ్రతుకుతామే తప్ప ఆహారాన్ని బట్టి కాదు. అలాగనుకుంటే కోటీశ్వరులు ఎంతోమంది చచ్చిపోతున్నారు ఆహారం లేక కాదండి, దేవుని చల్లని నోటి మాట లేక, ఆయన సెలవు లేక. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని చదువుకున్న యేసుక్రీస్తుని ఆ వాక్యమే మరిపించేలా చేయాలనుకుంది అది, ఆ వాక్యమే మరిచిపోయేలా. అందుకే నీకు ఆకలవుతుంది, నీకు ఆకలవుతుంది, అయ్యో రాళ్ళు రొట్టెలు చేసుకో. అప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, మనుష్యుడు మహానుభావుడు అండి, అంత ఆకలిలో ఉన్న, అంత బాధలో ఉన్న వాక్యాన్ని ఆలోచిస్తున్నాడు చూడండి. నిజంగా మనమైతే ఏం చేస్తాం చెప్పండి, మనమైతే ఏం చేస్తాం చెప్పండి. ఆకలి అన్నీ పక్కన ముందు ఆ చిక్కుడుగాయలు కూర వేసే ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అన్నాడు. ముందు ఆ కూర వేయి, ముందు నేను చేస్తానన్నాడు యేసావు భ్రష్టుడు. మనం కూడా అంతేనండి. క్లాసా, క్లాస్ జరుగుతుందా? సరే చూద్దాం, పది నిమిషాలు ముగించుకొని వస్తాం, త్వరగా భోజనం పెట్టనండి. మనమేం ఆలోచిస్తాం చెప్పండి. కానీ అంతటి ఆకలిలో కూడా ఆయనకు వాక్యం ఎలా జ్ఞాపకం వస్తుందండి, మనుష్యుడు రొట్టె వలన కాదు బ్రతికేదన్నాడు, దీటైన సమాధానం చెప్పాడు. అయినా రాళ్లను రొట్టెలుగా మార్చి ఈయన తినాలా అండి? అది పెట్టచ్చు కదా. సాతాన్ ఎప్పుడు కూడా అండి మనిషి అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఆ అవసరాన్ని నువ్వే తీర్చుకో అని నిన్ను రెచ్చగొడుతుంది, దేవుడి నుంచి దూరం చేస్తుంది. మొదటి మనుషులు ఆదామావల్ చేసిన పని కూడా అదే కదండి. ఆదామావల్ని మీరు దిగంబరులు అని తెలిపింది, మీరు దిగంబరులు అని చెప్పింది, మీకు బట్టలు లేవని చెప్పింది. అంటే వాళ్ళ అవసరత గుర్తు చేసింది. పోనీ బట్టలు లేవని చెప్పిన ఇది వాళ్ళకి ఏమైనా బట్టలు ఇచ్చిందా? ఆలోచించండి, వాళ్ళ అవసరాలలోనికి వాళ్ళ నెట్టి వాళ్ళ అవసరాలు వాళ్ళకు గుర్తించేలా చేసి ఆ అవసరాల కోసం మరలా దేవుని దగ్గరికి వెళ్ళనివ్వటం లేదు. వీళ్ళే కష్టపడేలా వాళ్ళ చేత ఏం చేయించింది? ఆకులు చుట్టుకోండి అంది, ఆకులు చుట్టుకోండి. ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమని రెచ్చగొడుతుంది? ఆకలి అయితే నీ తండ్రిని అడుగు అంటుందా? నీకు నువ్వే అంటే దేవుడితో సంబంధం లేదు, నువ్వు రొట్టెలు చేసుకో, ఇది ఇవ్వదు, తండ్రిని అడగనివ్వదు, మరేం చేయాలి? ఈ ప్రపంచాన్ని అలా మోసం చేసిందండి. మీరు బ్రతకాలంటే ఆహారం కావాలి, ఆహారం కావాలి, ఆహారం కావాలి. మీకు ఆహారం దేవుడు ఇవ్వడు, మీరే వెళ్ళండి, మీరే వెళ్ళండి, కష్టపడండి. ఈరోజు మనిషి సాతాను మాట విని దేవుడిపై నమ్మకాన్ని కోల్పోయి బైబిల్ పట్టుకుంటే ఎవరన్నం పెడతారని అంటున్నారు మనోళ్ళే క్రైస్తవులు. 24 గంటలు బైబిల్ పట్టుకుని తిరిగితే ఎవరన్నం పెడతారండి? అంటే వీళ్ళందరినీ ఎవరు కొట్టేశారనమాట దెబ్బ? సాతాను కొట్టేసింది. దేవుడు అన్నం పెట్టలేడా? రక్షింప నేరకుండునట్లు ఆయన హస్తం కొరసైపోయింది అనుకుంటున్నారా? దేవుని పైన విశ్వాసం అండి. బైబిల్ పట్టుకుని కూర్చుంటే అన్నం ఎవరు పెడతారండి అంటున్నారు. ప్రపంచం మొత్తాన్ని పాడు చేసింది. మీరు బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారం కావాలి. మీరు బ్రతకాలంటే ఆహారం కావాలి. వెళ్ళండి సంపాదించుకోండి అని పంపించేసింది. దేవుడి గురించి ఆలోచించనివ్వకుండా చేసింది. కానీ యేసుక్రీస్తు మాత్రం ఏమన్నాడో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇలా ట్రై చేసింది, ఆదామును అవ్వను ట్రై చేసినట్టు ట్రై చేసింది, పడలేదు. ఏమండి తర్వాత యేషావును ట్రై చేసినట్లుగా ట్రై చేసింది, యేసుక్రీస్తు లొంగేట్టుగా కనిపించలేదు. ఇప్పుడు ట్రయల్ మార్చింది చూడండి, దాని ప్రయత్నాలు మారుస్తుంది చూడండి, మరో ప్రయత్నం చేస్తుంది. అంతటా అపవాది 5వ వచనం, పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి. ఎవరు తీసుకెళ్ళారు, ఎవరు వెళ్ళారు? ఇక్కడ కాదు సాతాను, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని యేసుప్రభు అనలేదండి. సాతానే యేసుక్రీస్తుని ఎక్కడికి తీసుకెళ్ళిందట? పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి. ఏమండి యేసుక్రీస్తును సాతాను తీసుకెళ్ళగలదా? మనమేమనుకుంటున్నాం? యేసు ప్రభు ఉంటే సాతాన్ రాదనుకుంటాం, బైబుల్ ఉంటే సాతాన్ రాదనుకుంటాం, యేసు రక్తం జై అంటే సాతాన్ పోతుంది అనుకుంటాం, బైబిల్ తలకరింద పెట్టుకుంటాం, సిలువ మెళ్ళో వేసుకొని ఇలా చూపిస్తుంటారు దయ్యానికి. ఇందులో నుంచి ఏం రావాలి? ఇప్పుడు కాంతి వస్తుంటుంది, దయ్యం ఆ అని పడిపోతుంది. ఇవన్నీ సినిమా యానిమేషన్ అండి. సాతాను యేసుక్రీస్తు దగ్గర రావడమే కాదు, ఆయన్ని మోసం చేయాలని ప్రయత్నం చేయడమే కాదు, ఆయన్ను తీసుకొని వెళుతుంది. ఇది తీసుకెళ్తుంటే ఆయన వెళ్తున్నాడండి, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకెళ్తుంది, ఆయన వెళుతున్నాడా రానన్నాడా? అంటే యేసు ప్రభువును కూడా తీసుకెళ్లే శక్తి ఉందా దీనికి? ఉంది.
యేసుప్రభు గనక కాస్త శక్తి ఉంది గనక అది తీసుకెళ్ళింది, జస్ట్ రా అని తీసుకెళ్ళింది. మనల్ని అయితే ఈడ్చుకెళ్తుంది. దేవాలయపు శిఖరాన్ని నిలబెట్టిందట. నిలబెట్టి ఏమంటుందో చూడండి. మళ్ళీ అదే డైలాగు, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకు, నువ్వు దేవుని కుమారుడవైతే దూకు అంటుంది. దేవుని కుమారుడైతే దూకాలా? ఎందుకు దూకమంటుందంటే, నువ్వు దేవుని కుమారుడవైతే దూకు అంటే ఆయన వినడని. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడవైతే రాళ్ళను రొట్లుగా చేసుకుంటే విన్నాడా అండి? వినలేదు. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడవైతే దూకు అంటే ఆయన వింటాడా? వినడు. ఆయన దేని చెప్తున్నాడు? ఆయనకి ఏది ఇష్టం? వాక్యం ఇష్టం. చూశారండి సాతాను ప్లాను. ముందు మనిషి అవసరతలో మనిషిని పడేస్తుందండి. నువ్వైనా ఒకటే, యేసుప్రభు అయినా ఒకటే. యేసుక్రీస్తు గురించి నీకు ఎందుకు రాయించాడంటే, యేసుక్రీస్తుని ఎలా పడగొట్టాలని సాతాను ప్లాన్ చేస్తుందో ఈరోజు ప్రతి క్రైస్తవుని కూడా అలాగే పడగొట్టాలి దేవునిలో నుంచి అని ప్లాన్ చేస్తుంది. దాని మొదటి స్టెప్, మనిషి అవసరంలో పడగొడుతుంది. ఆకలి, డబ్బు, ఐహిక విచారాలు, అవి నువ్వు వినలేదా? అవి వినలేదా? ఎందుకు వినలేదు? నువ్వు ఎందుకు వినవాటిని? నువ్వు వాక్యం అంటే నీకు ఇష్టం, వాక్యంలో ఉన్నావు. వాక్యంలో ఉన్నవాడు ఆకలికి, దప్పికకు, అవసరాలకు పడిపోడు. యేసుక్రీస్తు వాక్యంలో ఉన్నాడు, ఆకలికి పడలేదు, నువ్వు కూడా పడవు. ఈ అవసరతలో పడిపోని వాడికి మరొక స్టెప్ ఉంది. అదేంటో తెలుసా? ఏ వాక్యమైతే నీకు ఇష్టమో యేసుక్రీస్తు, ఆ వాక్యంతోనే నిన్ను పడగొడతాను. అదే ప్లాన్ చేసుకుంది. శిఖరమును నిలబెట్టింది, దేవాలయపు శిఖరాన్న నిలబెట్టి దూకు అంది. దూకు అంటే వినడని. ఇదిగో నీ గురించి ఒక మాట రాయబడింది చూడు అని చెబుతుంది చూడండి. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురని వ్రాయబడి ఉన్నది అంది. నేనేం ఊరికే చెప్పడం లేదు, నా మాటలు చెప్పడం లేదు. ఇదిగో బైబిల్లో కూడా రాయబడి ఉంది. ఏముంది? ఇదిగో వ్రాయబడి ఉంది బైబిల్లో. ఏముందో తెలుసా? నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురని రాయబడి ఉంది. కనుక నువ్వు దూకేయి. నేను చెప్పింది కాదు ఇది, నీ తండ్రే చెబుతున్నాడు చూడు, దేవదాతలు వస్తాయి పట్టుకుంటాయని. కనుక నువ్వు ఇక్కడి నుంచి దూకేయి అంటుంది. ఏమండి, ఆ రోజు యేసుక్రీస్తుని శిఖరము మీద నుంచి ద్రోకమని చెప్పడానికి అది వ్రాయబడి ఉన్న ఒక మాటను ప్రయోగించింది, ఒక మాటను చెప్పింది. ఈ మాట ఎక్కడ వ్రాయబడింది? ఎక్కడ వ్రాయబడింది? బైబిల్లో వ్రాయబడిందా? ఇంకెక్కడైనా వ్రాయబడిందా? బైబిల్లోనే. ఎక్కడ బైబిల్లో? కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 11-12 వచనాలు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 11-12 వచనాలలో, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకై ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదములకు రాయి తగలకుండా ఆ దూతలు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. ఈ వ్రాయబడి ఉన్న మాటను ఎవరు చెబుతున్నారు? సాతానా. అంటే సాతాను బైబిల్ చదివిందా? నువ్వేమనుకుంటావు, బైబిల్ చూపిస్తే సాతాను పారిపోద్ది అనుకుంటావు. అది బైబిల్ను చూసి పారిపోవటం కాదు, బైబిల్ తెరిచింది, బైబిల్ చదివింది, బైబిల్ను స్టడీ చేసింది, బైబిల్ను మనసులో పెట్టుకుంది, అదే బైబిల్ను తిరిగి బోధిస్తుంది. అది బైబిల్ను బోధించే స్థాయిలో ఉంది. నువ్వేమనుకుంటున్నావు, బైబిల్ అట్ట చూపిస్తే పారిపోద్ది అనుకుంటున్నావు? అది బైబిల్ను బోధించే స్థాయి. ఎక్కడో కీర్తనలో వ్రాయబడిన వాక్యం సాతానికి ఎలా తెలుసండి? అంటే సాతాను బోధ చేయగలదా? చేయగలదు. పైగా ఈ వాక్యాన్ని ఎవరికి చెబుతుంది చెప్పండి? వాక్యమై ఉన్న క్రీస్తుకే, ఆ వాక్యాన్ని బోధించిన మహాబోధకుడికే సాతాన్ ఏమైపోయింది? బోధకుడైపోయింది. అందుకే క్రీస్తుకే బోధకుడైన శోధకుడు. వాక్యం చూపించిందండి, రెఫరెన్స్ చూపించింది. మన వాళ్ళు కూడా ఏమడుగుతున్నారు తెలుసండి? ఇప్పుడు ఎవరైనా వాక్యమైనా చెబితే పాస్టర్ గారు, పాస్టర్ గారు మీరు చెప్తే మేము వినాం, రెఫరెన్స్ చూపించండి అంటాం. అంతే కదండి మనం వెంటనే ఏమడుగుతాం? మామూలుగా క్రైస్తవ సంఘాల్లో అది కూడా లేదండి, ఆ రెఫరెన్స్ అడగరు. ఆయన ఏం చెప్పినా గొర్రెలు కదండి, ఇలా 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 చెప్పేవాడికి పైసా చదువు లేదు. కూర్చున్నవాడు ఎంఫిల్ చేసినా వాడు చెప్పినవన్నీ వింటూ వస్తాడు గొర్రెల్లాగా. తలవపడమే,
కానీ మన పిల్లలు చూడండి, చదువు లేకపోయినా ఎంతటి వాడు ఏం చెప్పినా నువ్వు చెప్పింది దానికి బైబిల్లో చూపించు అంటారు, నువ్వు చెప్పింది బైబిల్లో చూపించు అంటారు. ఎలా అడిగే వాళ్ళు కూడా ఉంటారని దానికి కూడా తెలిసి అదేం చేసిందో తెలుసా, బైబిల్లో చూపించడం నేర్చుకుంది. యేసుక్రీస్తుకు కూడా నేను చెప్పింది ఏదో సొంతగా చెప్పాను అనుకోవద్దు, ఇదిగో రిఫరెన్స్ అంది. మరి ఇప్పుడు ఏం చేయాలి యేసు ప్రభు, నీ పాదానికి రాయి తగలకుండా వాళ్ళు చేతులతో ఎత్తి పట్టుకుంటారని ఉంది. మరి యేసు ప్రభు దోకాలా వద్దా, దేవుడు చెప్పాడని, దేవుడు బైబిల్లో ఉందని, వాక్యంలో ఉందని దూకాలా వద్దండి. మనమైతే అర్జెంటుగా దూకేవాళ్ళం, ఉండనే ఉంది వాక్యంలో అని. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇక్కడే మనం నేర్చుకోవాల్సింది, సాతాను బైబుల్ బోధిస్తుంది కానీ అతి తెలివిగా బైబుల్ను మార్చేస్తుంది, వాక్యాన్ని మార్చేస్తుంది, దాని భావాన్ని తప్పించేస్తుంది. అదే మనం తెలుసుకోవాలి, ఆ భావాన్ని అర్థాన్ని మార్చేస్తుంది. నీకు తెలియదు అది, నీకు తెలియకుండానే, నీకు తెలియకుండానే. ఎక్కడ మార్చిందండి, ఎలా మార్చిందండి అంటారా, యేసు ప్రభు తెలివి తక్కువవాడు కాదండి. అది ఎందుకు మార్చిందో, ఎలా మార్చిందో ఆయనకు తెలుసు. ఉందండి, నిజమే ఉంది, దేవదూతలు ఆయన పాదాలు రాతికి తగలకుండా చేతులతో ఎత్తి పట్టుకుంటారని నిజంగానే బైబిల్లో ఉంది. కానీ ఎప్పుడు ఎత్తి పట్టుకుంటారు, నువ్వు కొండలు దేవాలయ శిఖరాలు ఎక్కి దూకుతుంటే పట్టుకుంటారని ఉందా, నువ్వు సెల్ ఫోన్ టవర్లు ఎక్కి దూకుతుంటే పట్టుకుంటాడని ఉందా. నీ మార్గములలో ఏంటి ఆయన మార్గం, ఉదయాన్నే లేవాలి, కొండకు వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత ప్రతి పల్లెకు వెళ్ళాలి, ప్రతి గ్రామానికి వెళ్ళాలి, ప్రతి పట్టణానికి వెళ్ళాలి, ప్రతి సమాజ మందిరానికి వెళ్ళాలి, సముద్రానికి వెళ్ళాలి, అరణ్యానికి వెళ్ళాలి, సత్యం చెప్పాలి, వాక్యం చెప్పాలి, అనేక మంది రోగులను బాగు చేయాలి, అనేక మందిని మరణించిన వారిని లేపాలి. ఇది దేవుడు యేసుకు ఏర్పరిచిన మార్గాలు, ఇవన్నీ చేయవలసిన పనులు ఇవి. ఈ పనులు చేయడానికి మార్గాన వెళుతున్నప్పుడు ఈ పాదము రాతికి తగలకుండా దేవదూతలు ఏం చేస్తారు, అది దాని భావం. దేవుని పనిలో సువార్త ప్రకటనలో ప్రతి ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఆయన పాదం రాతికి తగలకుండా కాపాడతాను అని వ్రాసిన ఈ మాటను ఎంత తెలివిగా మార్చేసిందో చూడండి. ఇదిగో ఇక్కడ ఉంది కదా, నీ పాదం రాతికి తగలకుండా కనుక నువ్వేం కావు పైనుంచి దూకంటుంది. మనకి ఎంత తెలివిగా వాక్యాన్ని మలిచేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. స్వాతంత్ర పోరాటం జరుగుతున్న దినాల్లోనండి వందే మాత్రం అనే గీతం సెన్సేషన్ సృష్టించింది. ఈ మాట అంటేనే జైల్లో వేసేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు. ఈ మాట అంటేనే, వందే మాత్రం అంటేనే జైల్లో వేసేయడమే, ఎవరు అనకూడదు. ఒక అతను మాత్రం అండి రోడ్డు మీదకి వచ్చి వందే మాత్రం అన్నాడట. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు, అరెస్ట్ అయిపోయారు. ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నారు అన్నాడట. నువ్వు వందే మాత్రం అన్నావు కదా అన్నాడు. అబ్బాయి నేను అనలేదండి అన్నాడట. అనలేదా, ఇప్పుడు అన్నావు కదా అయ్యా. అండి నేను అన్నది వందే మాత్రం కాదండి, ఇదిగోండి నా ఖర్చులకి వందే మాత్రం అన్నాడు. నేను వందే మాత్రం అనలేదండి, నా ఖర్చులకి వందే మాత్రం అన్నాను. చూశారండి ఎంత తెలివిగా సాతాను వాక్యం తప్పించేస్తుందండి, తప్పించేలోగా తప్పించినట్టుగా కూడా నీకు తెలీదు. 500 నోట్లు ఎన్ని ఒరిజినలు ఎన్ని డూప్లికేట్ చాలామంది అవుతున్నాయి ఎవరో తెలియదండి, బ్యాంక్ వాళ్ళకి కూడా తెలియదు, ఒత్తినే చాలా ఉన్నాయండి. ఏం చేయాలో అర్థం కాక ఒకవేళ ఇది డూప్లికేట్ తెలిస్తే చింపేస్తున్నారు, ఎవరి మీద కేసులు లేవండి ఇప్పుడు. ఎందుకంటే కొన్ని లక్షలు దిగిపోయాయి 500 నోట్లు. ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా చెప్పగలరా మీరు, చెప్పగలిగితే వాళ్ళు ఎందుకు దించుతారండి. వీళ్ళు ఒరిజినల్ 500 నోట్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆ దొంగ ప్రింట్ వేసేవాడు కూడా చూస్తాడా, చూస్తాడు. వీడే ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాడో అవే తీసుకెళ్ళి దాంట్లో పెట్టడా. వీళ్ళ తెలివి ఎలా ఉందంటే ఏనుగంతా చేసినోడికి తోక చేయడం కష్టమా, ఇదుంటుంది 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 అవి పెట్టలేడండి, ఒక డూప్లికేట్లో పెట్టేస్తాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా తెలియకుండా చేస్తేనే అది చలామణి అవుతుంది. చేసే శక్తి ఉందా, ఉంది. మందులు డూప్లికేటు, వస్తువులు డూప్లికేటు, ఎలక్ట్రానిక్ గూడ్స్ డూప్లికేటు, నోట్లు డూప్లికేటు, ఇవన్నీ ముందు ఈ డూప్లికేట్కి పుట్టి నిల్లు ఎక్కడో తెలుసా,
ఆజ్యుడు ఎవరో తెలుసా, పితామహుడు ఎవరో తెలుసా డూప్లికేట్కి? సాతానుగాడు డూప్లికేట్ పితామహుడు. వాడు మొదట దేనిలో డూప్లికేట్ సృష్టించాడు తెలుసా? వాక్యంలో. వాక్యంలోనండి జాగ్రత్తగా మార్చేస్తాడు, అతి తెలివిగా మార్చేస్తాడు. యేసుక్రీస్తుకే బోధ చేశాడంటే ఇప్పుడు మీరు ఆలోచించండి, అది అతి తెలివిగా వాక్యాన్ని మార్చాడు. అక్కడ కొండ మీద నుంచి దూకమని కానీ శిఖరం మీద నుంచి దూకమని కానీ లేదు, నీ మార్గాలలో అది తీసేశాడు, అది తీసేశాడు. దేవుని పనిలో ఉన్నప్పుడు మరి ఈరోజు సాతాను క్రైస్తవులకు బోధ చేస్తుంది తెలుసా మీకు? క్రీస్తుకే బోధ చేశాడు అంటే క్రైస్తవులను విడిచిపెడతాడా? విడిచిపెట్టడండి. క్రీస్తుకే బోధ చేసిన అపవాది ఈరోజు క్రైస్తవులకు కూడా బోధ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడండి? ఎలా చేస్తాడండి కరుణామయుడులో చూపించినట్టుగా నల్లటి డ్రస్సు, రెండు కొమ్ములు, మరి ఏమంటారు వీటిని, కోరపళ్ళు, ఇవి వేసుకొని వచ్చి వికటాట్టహాసం. దయ్యం అయితే మాత్రం అరవాలండి అట్లా. మరి మన వాళ్ళ కంపోజిషన్ ఏంటో, ఈ సృష్టి ఏంటో, దయ్యం అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, లాఫింగ్ గ్యాస్ తగిలినట్టుగా. దయ్యం అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, వికటాట్టహాసం ఎందుకు నవ్వుతుందో తెలియదు. నల్లటి డ్రెస్సు, కొమ్ములు, వికారముఖం. నేను సాతాన్ని వాక్యం చెప్తాను కూర్చోండి అంటే కూర్చుంటారా మీరు? వింటారా మీరు? ఎవ్వరు వినరండి, మనమే కాదు బయట సంఘాలలో కూడా వినరు. అందుకే నీకు ఏ రూపం నచ్చుతుందో ఆ గెటప్ వేసుకుంటుంది. నీకు ఏ రూపం ఇష్టం? రంగు డ్రెస్సులు వేసుకుంటే పెద్దగా ఇష్టం ఉండదు, వైట్ అండ్ వైట్ చూడగానే నీకు గుండె తడిచిపోతూ ఉంటుంది. అమ్మో అయ్యగారు. ఆ తర్వాత చేతిలో సంచి, సంచిలో బైబిల్. ఈ రూపం అంటే నీకు బాగా భయం, బాగా ఇష్టం. నీకు ఏ రూపం ఇష్టమో ఆ రూపంలో వస్తుంది, దాని గెటప్లో అది ఎందుకు వస్తుంది? రెండవ కొరింథీ పత్రిక చూడండి. కొరింథీలకు రాసిన అపోస్తలుడైన పౌలు, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుండి, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొనినవారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు గనుక వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. చూశారండి, అంటే వీడేం చేస్తున్నాడంటే అపోస్తలులు ఎలా ఉంటారో వాళ్ళలా వీడు ఉంటో నేర్చుకున్నాడు గెటప్, వేషం. క్రీస్తు పరిచారకులు ఎలా ఉంటారో అలా వీడు కూడా ఉండడం నేర్చుకున్నాడు. అలా తన వాళ్ళను కూడా తయారు చేసి, ఇదిగో నీతి పరిచారకులు ఎలా ఉంటారో వీళ్ళను కూడా తయారు చేసి తన అనుచరులను సాతాను క్రైస్తవ్యంలోనికి పంపించాడు. వేషం వేసుకున్నారు వీళ్ళు. ఏ వేషం వేసుకుంటారట? సాతాను తానే వెలుగు దూత వేషము. వెలుగు అంటే ఎవరండి? వెలుగెవరు? యేసుక్రీస్తు. వెలుగంటే యేసుక్రీస్తు. చాలామంది వెలుగు సాతాను అంటారు, కాదండి. వెలుగు నిజమైన వెలుగెవరు? యేసుక్రీస్తు. ఆ వెలుగుకు దూత ఎవరు? క్రీస్తు పరిచారకుడిని వెలుగు దూత. చాలామంది వెలుగు దూత అంటే సాతాను అంటారు. వెలుగు దూత అంటే సాతాను కాదు, సాతాను వెలుగుదూత వేషం వేసుకుంటున్నాడు. సాతాను వెలుగుదూత అంటే యేసుక్రీస్తు పరిచారకుడు. ఆ పరిచారకుని వేషం ఎవరు వేసుకుంటున్నారు? వెలుగుదూత అంటే యేసుక్రీస్తు పరిచారకుడు. ఆ దూత వేషం ఎవరు వేసుకున్నారు అంటే, ఇప్పుడు సాతాను మీ దగ్గరికి ఎలా వస్తుంది? వికటాట్టహాసం చేస్తూ, రెక్కలాడిస్తూ, కొమ్ములు వేసుకొని మీ దగ్గరికి రాదు. బిడ్డా గొడ్డు లాంటి వాడిని పట్టుకుని ఏమంటది? బిడ్డా బయటికి రా, ప్రార్థన చేస్తానంటది. ఎందుకు వచ్చిందో తెలియదు ఈ గొడ్డు. 50 ఏళ్ళను కూడా ఏమంటారండి? బిడ్డా అంటారు. వైట్ అండ్ వైట్ నువ్వేమనుకుంటావు? దేవుని ప్రతిరూపం ఇతనే అనుకుంటావు నువ్వు. ఎలాగండి వీళ్ళు మోసం చేస్తారు అని అంటారా? యేసుక్రీస్తుకు ఎలా వాక్యం చెప్పి మోసం చేసిందో. ఈరోజు పండు చూపిస్తే అవ్వలా నువ్వు పడవు, చిక్కుడుగాయలు కూర చూపిస్తే నువ్వు పడతావా?
చెప్పాడు. మరి ఏం చెప్పాలి నీకు? నీకు ఏ వాక్యం ఇష్టమో ఆ వాక్యాన్ని నీకు చెబుతున్నట్టుగా నమ్మించి ఆ వాక్యంలో నుంచే నిన్ను దేవుడిలో నుంచి తప్పించాలి. అది దాని ప్లాను. అందుకే ఏం చేసింది? నీ చేతికి బైబిల్ ఇచ్చింది, మళ్ళీ అనుమానం రాకుండా. అది చేతిలో బైబిల్ పెట్టుకుంది, బైబిల్ తీసింది, మార్చడం ప్రారంభించింది. అలా మార్చేస్తున్నారంటే మార్చేశారు, నిజంగా మార్చారంటే మార్చారు. అలా మార్చినవి మచ్చుకు ఒకటి రెండు చూద్దాం, చూడండి. లూకా సువార్త 2:6 చదవండి. లూకా సువార్త 2:6 తీశారు కదండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఎవరు? వీరు యోసేపు, మరియా. ఎక్కడున్నారు? దావీదు పురమనబడినటువంటి బెత్లహేములో, యెరూషలేము దగ్గర. మరియ ప్రసవ దినములు నిండెను గనుక యేసుక్రీస్తును కన్నది, పొత్తిగుడ్డలతో చుట్టింది, సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టింది. ఇక్కడ యేసుక్రీస్తును పశువుల పాకలో పరుండబెట్టిందా, పశువుల తొట్టిలో పరుండబెట్టిందా, పశువుల పాకలో కన్నదా? ఏముందండి అక్కడ? పశువుల తొట్టిలో పరుండబెట్టింది, పశువుల పాకలో కన్నది అని ఉందా అండి? లేదు. కానీ ఈరోజు అనేక మంది క్రైస్తవ సంఘాల్లో బోధ ఏంటి చెప్పండి? పాటలు వచ్చేసాయి, ప్రసంగాలు వచ్చేసాయి, డ్రామాలు వచ్చేసాయి, నాటికలు వచ్చేసాయి. క్రిస్మస్ నాటికలో ఏ నాటికలోనైనా ఎక్కడ పుడతాడు? పశువుల పాకలోనే. ఎవరు డ్రామా వేసినా ఎక్కడికంటుందా మరియా? పశువుల పాకలోనే. పాటలు వినండి, పశువుల పాకలో జన్మించావని. ప్రసంగాలు వినండి, పశువుల పాకలో పుట్టావని. ఇక్కడ పశువుల పాకలో పుట్టినట్టుందా? కన్నది. ఎక్కడికంది? ప్లేస్ ఏది? బెత్లెహేం అనబడిన గ్రామంలో, దావీదు పురంలో కంది. ఏ ప్లేస్లో తెలీదు. సత్రంలో స్థలము లేనందున అని రాయబడిందంటే అక్కడికి వచ్చారు స్థలం ఉందేమో అని. లేదు, సత్రంలో కని ఉండొచ్చు కదండి అంటారా? కుదరదు. కనడానికే ప్లేస్ ఉంటే వాళ్ళు ఉండడానికి ప్లేస్ ఉండదా? కనడానికి ప్లేస్ ఉంటే వాళ్ళు ఉండడానికి ప్లేస్ ఉండదా? కన్న తర్వాతే సత్రానికి వెళ్ళింది. సత్రంలో స్థలము లేనందున ఏం చేశారు? పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల తొట్టెలో పరుండబెట్టారు అని మాత్రమే ఉంది. పశువుల పాకల్లో కన్నారని ఎక్కడుందండి? ఉందా? లేనిది ఎలా వచ్చింది? వెలుగుదూత వేషం వేసుకున్నవాడు చెప్పాడు. ప్రసంగికులు చెప్పకపోతే మనకెక్కడి నుంచి వస్తుందండి? వెలుగుదూత వేషం వేసుకున్నవాడు చెప్పాడు. ఇంకో విషయం చెప్పనండి, ఈ పశువుల తొట్టి కూడా పశువుల పాకలో ఉందో పశువుల పాక బయట ఉందో ఎవరో తెలుసండి? తొట్టి లోపల ఉండాలని గ్యారంటీ ఏముంది? పశువుల తొట్టి అది లోపల ఉండాలని గ్యారంటీ ఏముంది? బయట ఉండొచ్చుగా. మన ఊర్లలో చాలా చోట్ల ఎక్కువ శాతం బయట ఉంటుంది. అసలు పశువుల పాక తొట్టి బయట ఉందో లోపల ఉందో తెలియదు. ఆయన్ని పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. మరి ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? మాట్లాడితే జ్ఞానులు ముగ్గురు అంటారు, పైగా పేర్లు కూడా. బైబిల్లో జ్ఞానులు ముగ్గురు అని ఎక్కడుందో చూపించండి. ఇవన్నీ చిన్న చిన్నవండి. ఈ చిన్న చిన్న సందర్భాలను మొదలుకొని కొన్ని మహాసందర్భాలను సైతం బైబిల్లో నుంచి మార్చి పారేశారండి, మార్చేశారు. అందుకే క్రైస్తవులు ఎలా మారిపోయారు చూడండి. ఒకరు బాప్తిస్మ యేసునామంలో అంటున్నారు, ఒకరు బాప్తిస్మ క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో అంటున్నారు, మరొకరు బాప్తిస్మ అవసరం లేదంటున్నారు, కొంతమంది చిలకరించాలంటున్నారు, కొంతమంది రాజ్యం వచ్చిందంటారు, కొంతమంది రాలేదంటారు, కొంతమంది పరలోకం వెళ్ళడం ఇక్కడే ఉంటాం ఇదే పరలోకం అంటారు, కొంతమంది నరకం లేదు పోవట్లేదంటారు. ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసా? ఇదిగో వాణి పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొని నిజం తెలియనియకుండా అబద్ధాలన్నీ బోధిస్తూ వెళుతున్నారు చిన్నది మచ్చుకి. అలాగే యోహాను సువార్త చూడండి 8:00 యోహాను సువార్త 8:06 నుంచి, వ్యభిచార మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టారు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఈమెను రాళ్లతో కొట్టి చంపమన్నారు. నువ్వేం చెప్తావు చెప్పు అంటున్నారు.
పనిలో పనిగా ఈయన మీద కూడా ఒక నేరం వేద్దామని. అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏమైనా చెబుతాడేమో పట్టుకొని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చెప్పాడు కనుక ఈయన్ని కూడా చంపాలని, అదే రాళ్లతో ఈయన్ని కూడా చంపేద్దామని జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నారు. ఒక దెబ్బకు రెండు పెట్టాలని. నువ్వేం చెప్తావో చెప్పు అన్నారు, తీసుకొచ్చి నిలబెట్టారు. ఆయన మీద నేరము మోపవలెనని ఆయన్ను శోధించుచు వారు ఇలాగా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏమో వ్రాయిచుండెను. ఏమి రాస్తున్నాడు? ఏమో. ఇంకా క్రిందకి చదవండి. వారు ఆయన పట్టు వదల కడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొదటి రాయి ఆమె మీద వేయండి అన్నాడు. మరలా వంగి నేల మీద ఏమో వ్రాసుకొని చున్నాడు. వారు ఆ మాట విని, ఏ మాట విని, ఏ మాట వినండి, మీలో పాపం లేనివాడు మొదటి రాయి ఆమె మీద వెయ్యండి ఆమె మీద అన్న ఆ మాట విని, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఒకని వెంట ఒకడు వెలుపలికి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే మిగిలాడు. ఏమండి ఈ సందర్భాన్ని మీరు బాగా ఆలోచించండి. ఇందులో వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళారని రాయబడి ఉందండి. ఎందుకు బయటికి వెళ్ళారు? యేసు క్రీస్తు అన్న మాట విని. ఏంటా మాట? మీలో పాపం చేయని వాడెవడో ఆమె మీద మొదటి రాయి వేయండి అన్న ఆ మాట విని బయటికి వెళ్ళారు. అని చాలామంది బోధిస్తున్నారు కరుణామయుడు సినిమా చూసి. కరుణామయుడు సినిమాలో ఎలా ఉంటుందో తెలుసా అండి? యేసుప్రభు రాస్తుందట పాపాలట, వారి పాపాలు, వచ్చిన వాళ్ళ పాపాలు. ఒక్కొక్కటి రావడం, అమ్మ బాబోయ్ నా పాపాలు రాస్తున్నాడు అని పారిపోవడం. ఇంకొకటి రావడం, అయ్య బాబోయ్ నా పాపాలు రాస్తున్నాడు అని పారిపోవడం. చాలామంది ఇదే విషయాన్ని ప్రసంగాల్లో చెబుతున్నారండి, యేసుక్రీస్తు వాళ్ళ పాపాలు రాస్తున్నాడు నేల మీద అని. ఏమంటే అక్కడ ఉందా అండి? అక్కడ ఏముంది? ఏమో వ్రాయిచుండేనని అక్కడ ఉంటే వీళ్ళు దానికి ఏమి యాడ్ చేశారు? పాపాలు రాస్తున్నాడు అని యాడ్ చేశారు. వారు ఆయన మాట విని వెళ్ళిపోయారని బైబిల్లో ఉంటే వ్రాయబడిన పాపాలను చూసి బయటికి వెళ్ళారని వీళ్ళు రాస్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏమంటారు చెప్పండి? వాక్యం మార్చే అధికారం నీకెక్కడిది? వ్రాయబడిన సత్యాన్ని అసత్యానికి మార్చే హక్కు నీకెక్కడిది? ఆయన చెప్పిన వాటితో ప్రకటన గ్రంథం 22:18 వచ్చింది మీకు తెలుసు కదండి. ఒకటి కలపడానికి వీల్లేదు, ఒకటి అందులో నుంచి తీసివేయడానికి వీల్లేదు. 22:18 దాన్ని కలపొద్దు అంటే ఇన్ని కలుపుతున్నారంటే వీళ్ళెవరండి? వీళ్ళెవరు? అబద్ధాన్ని చొప్పించి అబద్ధాన్ని మన దగ్గరికి చేరవేశారు, లోపల ఉన్న నిజాన్ని మన దాకా చేరనేయలేదు. వీరిని ఏమంటారు చెప్పండి? నీతి పరిచారకుడైతే దేవుని మాటను దగ్గరకు చేరవేసేవాడు, కానీ ఈ మాట రాకుండా అబద్ధాన్ని చేరవేసిన వాడు ఎవడు? వాని పరిచారకులను నీతి పరిచారకులు వేషం వేసుకునుట గొప్ప సంగతి కాదు. ఇప్పుడు చెప్పండి మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు? క్రీస్తుకే అపవాది బోధ చేస్తుంటే మనకి బోధ చేయదా? అందుకే డైరెక్ట్గా అది రావడానికి మనం చాలా చిన్నవాళ్ళం. అందుకే వాళ్ళ శిష్యులను పంపించింది, అనుచరుల్ని. ఎవరాళ్ళు? ఇదిగో సంచి పట్టుకున్నారు చూసారా? బైబుల్పై పట్టు లేని ప్రతి వాడిని సాతాను ఉపయోగించుకుంటుందండి, వాడికి కూడా తెలియకుండా. వాడికి కూడా తెలియదండి, వాడికి కూడా తెలియకుండా. వీడు చేసిన తప్పేంటి? చేతిలో ఉన్న బైబుల్ను పరిశోధించకపోవడం. బైబుల్ పరిశోధించలేదా నీకు తెలిసినా తెలియకపోయినా సాతాను నిన్ను తన అనుచరుడిగా మార్చేసుకుంటుంది, ఏ బోధకుండైనా. అందులో నా తప్పే ఉందండి అంటారా? నీ తప్పు ఒకటే, చేతిలో ఉన్న బైబుల్ను నువ్వు పరిశోధన చెయ్యకపోవడం, బైబిల్పై నువ్వు పట్టు సాధించకపోవడం, దీని మీద శ్రద్ధ పెట్టకపోవడం. ఉన్న వాక్యం ఏమిటి అని శ్రద్ధ పెట్టకపోతే నువ్వు సాతాను అనుచరుడివే. అందుకే ఈరోజు బైబిల్ని ఆలోచించకుండా సాక్ష్యాలని, అలాగే దర్శనాలని, అలాగే స్వస్థతలని, ఎక్కడెక్కడివో ఎవరెవరో చెప్పిన వాటిని స్వీకరిస్తూ బైబిల్ గురించి అడగండి. ఆ బైబిల్లో ఎన్నో ఉంటాయిలేండి బ్రదర్, ఇప్పుడు బైబిల్ మాట్లాడకండి నా దగ్గర అంటాడు. ఆయన దగ్గర ఏం మాట్లాడకూడదట? బైబిల్ మాట్లాడకూడదట. మరి ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? ఇలాంటి వారు అందరూ కోకల్లలుగా వచ్చారు. దానికి కారణం ఏంటో తెలుసండి? సాతాను అనేక మందిని తన వారిని తన వారిగా మార్చి ఆ తన వారిని ఇదిగో ఈ క్రైస్తవ సంఘాల్లోనికి పంపించింది. ఏమంటే ఎవరికైనా ఈయన సాతాను అనుచరుడా దేవుని కుమారుడా అనే డౌట్ వస్తుందండి? రాదు. ఎందుకు? వీళ్ళకు కూడా బైబిల్ తెలియదు కనుక. ఏ చెట్టు లేని చోట ఆమదం వృక్షమే మహావృక్షం అట.
బొత్తిగా తెలియని మనకి ఆ కాస్తో కోస్తో మాట్లాడేవాడే గొప్ప. ఇంగ్లీష్ తెలియనోడి దగ్గర నువ్వు ఏబిసిడి అన్నా, బో భలే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు అంటాడు. అంతే కదండి, మరి ఇంగ్లీష్ తెలియదు వీడికి. మన పిల్లల్ని పంపిస్తాం చూసారు కాన్వెంట్కి, కేరళైట్స్ ఉండారని పంపిస్తాం. వాళ్ళ ముఖం వాళ్ళకి అసలు ఏమీ రావు, గ్రామర్ రాదు, పోడలేదు, ఏ గ్రామర్ ఉండదు, నోటికొచ్చినవి మాట్లాడుతుంటారు కేరళైట్స్. అవి విని మన పిల్లలు వచ్చి మన దగ్గర మాట్లాడుతుంటే మమ్మీ డాడీ అంటే చాలు మనకి. అబ్బో మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారండి, కానీ ఒరిజినల్ ఇంగ్లీష్ కాదు, అది బట్లర్ ఇంగ్లీష్. నువ్వు గొప్ప ఇంగ్లీష్ అని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీకు ఆ మాత్రం కూడా రాదు గనక. ప్రియ దేవుని బిడ్డలారా అనగానే అమ్మ బాబోయ్ చాలా తెలుసు అయ్యగారు అనుకుంటాం. మా అయ్యగారిని చాలామంది అండి, మీరు ఎవరినైనా అనండి, మా అయ్యగారిని అనగండి, యేసుప్రభునైనా అనండి, కానీ మా అయ్యగారిని మాత్రం అనకండి. చూసారా సాతాను తన వైపు ఎలా పార్టీలు ఎలా ఫ్యాన్స్ని తయారు చేసుకుందాం? ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మాలో ఉన్నారండి, మనలో ఉన్నారండి, ఉన్నారండి, ఇప్పుడు కాదండి, మొదటి శతాబ్దం నుంచి వీళ్ళు ఉన్నారు. రెండో పేతురు పత్రిక 2:1, రెండో పేతురు పత్రిక 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు, అటువలనే మీలో కూడా ఉంటారు అన్నాడు. ఎవరు వీళ్ళు? అపోస్తలుల వేషము ధరించుకున్న వాళ్ళు, మోసగాండ్రకు పనివారు, సాతాను అనుచరులు ప్రజల్లో ఉన్నారు అన్నాడు పేతురు. మీలో కూడా ఉంటారన్నాడు యేసుక్రీస్తు. ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 7:1, మత్తయి సువార్త 7:15 నుండి మత్తయి సువార్త 7:15 నుంచి అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు. పైనకి ఎలా ఉన్నారు? గొర్రె సాధు జంతువు మీ దగ్గర ప్రార్థన చేస్తుంటాడు, మీ ఇంటికి మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు చేస్తే ఆయన ఏడ్ చేస్తుంటాడు భార్యతో సహా వచ్చి, మీ వాళ్ళకి బాగోకపోతే ఆ వాళ్ళు ఏడుస్తుంటారు. ఇదంతా చూసి మీరేమనుకుంటారు? అమ్మో అయ్యగారు అమ్మో అంటారు, అది మొసలి కన్నీరు. దాన్ని ఏమంటారు తెలుసండి? మొసలి కన్నీరు, కొంగ జపం అది, కొంగ కన్నీళ్ళు, నిన్ను ఎత్తుకుపోవటానికి వేస్తున్న నాటకం అది. వారు లోపల క్రూరమైన తోడేళ్ళు. పైకి ఎలా కనపడుతున్నారు? గొర్రె చర్మాలు కప్పుకున్నారు. ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మనిషిని పరలోకానికి చేర్చేది దేవుని మాట. ఇది మార్గం, పరలోకానికి అడ్రస్. ఫోన్ నెంబర్లో ఒక్క నెంబర్ మార్చి చూడండి, మీరు అనుకున్న వారికి ఫోన్ వెళుతుందా? వెళుతుందా? ఒక్క నెంబరే కదండి అని మార్చండి. బైబిల్ కూడా అంతేనండి, మీరు పరలోకానికి వెళ్లకుండా చేయాలంటే ఒక్కటి మారిస్తే చాలు మీరు పరలోకానికి వెళ్ళరు. ఒక్కటి మారిస్తే చాలు. సాతానికి ఈ టెక్నిక్ తెలిసిందండి. అందుకే క్రైస్తవులను ఏమనకూడదు, వాళ్ళని పట్టి విలవిల్లాడించి ఇవన్నీ ఎందుకు వేస్ట్? వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేనిది ఏది? బైబిల్. దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేయాలి. వాళ్ళు బైబిల్ పట్టుకొని ఉన్నా వాళ్ళ మనోనేత్రాలు మూసేసి నాకు ఇష్టమైనవన్నీ చెప్పాలి చాలు, పోతారు నా పాతాళానికి అని అనేక మందిని తప్పుడు బోధకుల్ని ప్రవేశపెట్టి యేసుక్రీస్తుకు ఎలాగైతే వాక్యం చెప్పినట్లుగా దాన్ని మార్చేసిందో, ఈరోజు అనేక మంది క్రైస్తవులకు వాక్యం చెబుతున్నట్టుగానే నీ చేతికి బైబిల్ ఇస్తుంది, దాని చేతిలోనూ బైబిల్ ఉంటుంది. ఎక్కడ అనుమానం రాకుండా అదే వాక్యాన్ని మార్చేస్తుంది. ఇలా మార్చినవన్నీ ఎన్ని పాఠాలండి, ఆ పాఠాలన్నీ ఈరోజు మనకు, ఆ మార్చేసిన అంశాలన్నీ ఈరోజు మనకు పాఠాలు. యేసురాజ్యం ఎక్కడ, 1000 ఏళ్ల పరిపాలన, తీర్పు జరుగుతుందా, బాప్తిస్మం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? బయట సందర్భ బయట సంఘాలలో బైబిల్ నుంచి మార్చి వేసిన అనేక అంశాలే ఈరోజు మనకు పాఠాలు. అబద్ధంగా చెప్పబడిన వాటిని తిరిగి మరల వాక్యం ద్వారా, అందుకే వాక్యం టు వాక్యం, వాక్యం టు వాక్యం, లేఖనాల పరిశోధన అందుకే చేస్తున్నామండి. ఎవరి మాట వినొద్దు, ఎవరి పుస్తకాలు మనకొద్దు, ఎందుకు పదే పదే ఈ మాట చెబుతున్నాం? బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్లోగన్ ఒకటే, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. అందుకే మనకి ఈరోజు ఎవరెవరు దొంగలో బయటపడుతున్నారు, బైబిల్లో లేని చెప్పే ప్రతివాడు ఎవరు? దొంగ అంటే సాతాను, వాని అనుచరుడు మనకు బోధ చేస్తున్నాడు. క్రీస్తుకే బోధ చేసిన శోధకుడు ఈరోజు క్రైస్తవ్యానికి బోధ చేస్తున్నాడు. అందుకే ముక్కలు 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 ముక్కలుగా విడిపోయారు. యేసుప్రభువేం నన్ను అనుసరించేవారు, నన్ను అంగీకరించిన వారు ఒక్కటిగా ఉండాలి అన్నాడు. ఈ పాస్టర్లు ఏమంటారు, ఆ సంఘంలో మీరు వెళ్ళకండి,
అక్కడ రక్షణ లేదు, అక్కడికి మీరు వెళ్ళకూడదు, తల్లి సంఘంలో ఇక్కడే పుట్టారు, ఇక్కడే ఉండాలంటాడు. ఈ మాటలు అవన్నీ అవే, ఈ మాటలన్నీ వాడికే సాదృశ్యం. ఆ గుర్తదే వాడే అనమాట ఈ మాటలు మాట్లాడేది. కనుక ప్రియమైన వర్లరా, జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్లో ఉన్నది చెప్పని వాడు ఎవరైనా, అది మీకు ముందు తెలియాలంటే మీరు నేర్చుకోవాలి బైబిల్. ఇప్పటికీ క్రైస్తవ్యం అనేక దొంగ బోధకుల కాళ్ళ క్రింద నలిగిపోతుందండి. ఇక్కడ మీరు నేర్చుకొని బయటికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా? మీ కష్టాన్ని, మీ కాలాన్ని వ్యర్థం చేసుకోకండి, వ్యయపరచండి. మీ కాలాన్ని పెట్టండి, మీ కష్టాన్ని పెట్టండి. ఎంతోమంది దేవుని పిల్లలు అమాయకులు దొంగ బోధకుల కాళ్ళ క్రింద నలిగిపోతున్నారు. వాళ్ళని కాపాడడానికి మీరు ఏమైనా చేయాలి. ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి పాస్టర్ మీద గొడవ పెట్టుకోవటం కాదు మీరు చేయవలసింది. ఈ పాఠాలు అక్కడ చెప్పించండి, యూనివర్సిటీ స్టాఫ్ని తీసుకువెళ్ళండి, మీటింగ్స్ పెట్టండి, వారికి అక్కడికి వాళ్ళని ఆహ్వానించండి, ఆహ్వానించండి. మీరు విన్నట్టుగానే వారి చేత వినిపించండి. విన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు వాళ్ళు అలా ఆలోచిస్తారు. అంతే తప్ప మీరు తప్పు అని వెంటనే వెళ్ళి వాళ్ళని అభాండం వేయకండి. వాళ్ళకు వినే అవకాశం కల్పించండి. అది మీరు చేయవలసిన పని, వెళ్ళగానే మీరు చేయవలసిన పని. ఈ నిజాలను ప్రకటింప చేయండి. సెమినార్కి ఎంతమంది వస్తారు, కానీ మా చేత మీటింగ్లు పెట్టించి, మా చేత సువార్త చేయించి, మమ్మల్ని పిలిపించి సువార్త చేసేవాళ్ళు కనపడరు. కొంతమందే కనిపిస్తారా, ఎప్పుడు చేసేవాళ్ళు చేస్తుంటారు, సెమినార్లో మాత్రం ఇంతకుమంది కనిపిస్తుంటారు. అంటే దాని అర్థం ఏంటి? వచ్చిన వాళ్ళల్లో చాలా తక్కువ సంఖ్య మందే సువార్త పనిలో ఉన్నారు. మళ్ళీ సంవత్సరానికి వస్తారు, మళ్ళీ సంఖ్యను ఇక్కడ నింపుతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మాకు తెలిసిపోతుందండి ఎవరు ఎవరు వచ్చి సువార్త ప్రకటింపజేస్తున్నారో, ఎవరు పిలిచి సువార్త ప్రకటనలో ఉన్నారో, ఎవరు పనిలో ఉన్నారో మాకు ఈజీగా తెలిసిపోతుంది. కనుక ప్రేమైన వర్లారా, ఆలోచించండి. మీరు నేర్చుకున్న దానికి పరమార్థం ఏంటో తెలుసా? ఈ సత్యం బయటకు వెళ్ళాలి. మీలో సమాధి అయితే ఈ సత్యం మీరు నేర్చుకోవడం వేస్ట్. మీ దగ్గర ఆగిపోతే ఈ వాక్యాన్ని మీరు నేర్చుకోవడం వ్యర్థం. మీ ప్రాంతాల్లో మీరు ప్రకటించండి. మరింతగా విస్తరింపజేయడానికి ఇదో అనేక మంది ప్రిన్సిపల్స్ ఉన్నారు, యూనివర్సిటీ స్టాఫ్ ఉన్నారు. సువార్త సభలు ఏర్పాటు చేయండి, కరపత్రాలు పంచండి. మీరు చెప్పగలరా, వెళ్ళండి. ఏదో ఒక విధంగా ఇది వెళ్ళాలి, ఈ సత్యం వెళ్ళాలి. క్రైస్తవ్యంలో కొందరినైనా మనం కాపాడాలి. ప్రార్థన చేసుకుందామండి.